ఆ కంపెనీ తన లాభం నుంచి 2% మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకి పెట్టాలి అని చెప్పేసి ఖచ్చితంగా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన విధించింది. అనివార్యంగా పాటించి తీరాల్సిన ఈ నిబంధన ఒక జీవో రూపంలో ఇవ్వబడింది. ఈ జీవో ఎప్పుడొచ్చింది? 2013. కానీ గాంధీ ఫౌండేషన్ ఎప్పుడు ప్రారంభమైంది? 2006. దాదాపు 8 ఏళ్లకు ముందే ఒక సామాజిక అవసరాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని 10 ఏళ్ల ముందే పరిష్కారం కనుగొనేటువంటి ఒక వ్యక్తిని విజనరీ అంటారు. నిస్సందేహంగా రాగ్బీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మనతో భాగంగా ఉండాలని ఆశించి ఇలాంటి రాగ్బీ ఫౌండేషన్కి శ్రీకారం చుట్టిన శ్రీ ఆల అయోచనరామ్ రెడ్డి గారు నిస్సందేహంగా విజనరీ. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం గట్టిగా చెప్తాను.
లక్షల 90,000 రోడ్డు ప్రతిసారి కూడా గ్రామాల నుంచి 100 మంది యువకులను మొబైల్ చేయడం ఎక్కడ వీలైతే అక్కడ ఆయనకంటే సొంత ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకున్నటువంటి బిల్డింగ్ లేదు వెన్యూ లేదు కానీ ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని తీసుకొని అప్పుడు రోజు 4 నెలలు 3 నెలలో 5 నెలలో ఆ ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్ చేయడం నేను గమనించాను. సో ఆయన హిస్టరీ ట్రాక్ రికార్డ్ తెలుసుకున్న తర్వాత ఓకే ఇంతకు మనం అసోసియేట్ అయితే బాగుందని చెప్పి ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ సందర్భంగా కేవలం 400 SIలు 14,000 కానిస్టేబుల్ పోస్టులు పెట్టి దానికి మేము మా సహకారం అందించాము. దాదాపు 5 నెలల్లో అయిపోతున్నటువంటి ట్రైనింగ్ 18 నెలల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ పిల్లలందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్ ఫ్యాకల్టీ యూనిఫామ్ మొత్తం కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. ఆ మొత్తం కూడా పర్యవేక్షణ కేవలం మంత్రిస్వామి గారి పర్యవేక్షణ జరిగింది తప్ప మేము ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. అంత స్ట్రిక్ట్గా చేయడం వల్ల ఒక దశలోనైతే పిల్లలు పారిపోతాం వేపించుకున్నాం. కానీ ఎప్పుడైతే వాళ్ళకి దారిలోని సౌఖ్యం తెలిసిందో లేదు మన కష్టపడితేనే మన జీవితం నిలబడుతుందని అర్థం చేసుకున్నారు అందరూ నిలబడ్డారు. సుమారుగా 5 మందికి ట్రైనింగ్ ఇస్తే ఆ పోలీసు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ చేయాలి, ఫిజికల్ ఎగ్జామ్స్ చేయాలి, తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్. ఫిజికల్ ఎగ్జామ్స్ అప్పుడు నేను గమనించాను మా అమ్మాయిలు పడి కాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు ఆయన స్వయంగా ఇక్కడ ఉండి డాక్టర్ తీసుకొచ్చి వాళ్ళకి వైద్యం చేయడం ఎంతో కేటాయిస్తున్నారు. ఈ అనేక హడీస్ దాటుకొని ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. 500 మందిలో 52 మంది ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. కాన్స్టేబుల్ ఎగ్జామ్స్ చూసుకొచ్చింది 235 మందికి పైగా, అంటే ఇంకా మాకు 1 మంది కాదు సమాచారం రావాల్సి ఉంది, 235 మంది పైగా పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం. సో మిగిలిన మా పరిస్థితి ఏమిటి, లాస్ట్ టైం ఏసీఆర్ గారి గురించి ఇంటరాక్ట్ అయినప్పుడు ఏసీఆర్ గారు తర్వాత వేయాలని గారు చెప్పారు మాకు మిగిలిన వాళ్ళు వదిలేకంటే నాలుగు ఇంట్లో పెడదాం అన్నారు. కానీ గమనం ఏంటంటే మిగిలిన వాళ్ళతో 40 మంది ఎస్ఎస్జీ రాసి అబోర్డ్ సంపాదించారు, ఇంకొంతమంది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి కార్డు విజయం సాధించారు. దాదాపు ఒక 15 మంది ఉంటారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం జరిగిపోలేదు కానీ అదర్వైజ్ అద్భుతమైన దృష్టి సాధించడం మాత్రం నేను ఘంటాబద్ధంగా చెప్పాను. సరే ఆ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో కూడా ఒక 210 మందికి రీసస్టైనబిలిటీ లిమిటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రపంచంలో ఒక గుర్తింపు కలిగినటువంటి కంపెనీ పేరు రీసస్టైనబిలిటీ లిమిటెడ్ ఆ కంపెనీ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ సహాయం చేయడంతో 210 మందికి డిజిటల్ మార్కెటింగ్ బీపీఓ ఈ కోర్సులో మేము జావా ఈ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 150 మందికి పైగా టీసీఎస్కి సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా మేము కొద్ది రోజులు కూడా ట్రైనింగ్ పెట్టుకుంటామంటే నిన్న దాకా ఇన్వైటింగ్ చేసుకుంటున్నాం. దాదాపు అందరూ మన ఉద్యోగులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దీపావళి రోజు నేను సార్ స్వీట్ ఇద్దామని చెప్పాను, ఆయన ప్రస్తావించారు కాబట్టి దాదాపు 40,000 పోస్టులు వస్తున్నాయి ఎస్ఎస్సీజీడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఇలా వేరియస్ సెక్టర్స్ ఉంటాయి ఆ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులు పడుతున్నాయి మనం ఎందుకు ట్రై చేయగలరు అని అడిగారు. తప్పకుండా సార్ చెప్తాము. అయితే పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఎస్సీ చాలా టఫ్ సబ్జెక్ట్, అది 10 నెలలు దాకా తెలుసు కదా, కానీ ఇదంతా టఫ్ కాదు. దీనికి ఎదుగుబట్టి కేవలం 10 క్లాసే, తర్వాత ఎగ్జామ్ కూడా అంత కష్టంగా ఉండదు, ఫిజికల్ ఈవెంట్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ మంది టార్గెట్ చేస్తే మినిమంలో మినిమం 90% అయితే నాది బాధ్యత అనే సార్ హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తామని నేనైతే నమ్మకంగా చెప్పగలను. ఇలాంటి
స్కిల్ అప్గ్రేడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా ముందు కొనసాగించడానికి వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లిమెంట్ అన్నట్టు ఒక చిన్న విషయం మర్చిపోయాను. ఈ ఎస్ఎస్సిటిడి కూడా మేము ప్రారంభం చేసినప్పుడు 600 మంది కాబట్టి 5 నెలల పాటు వీళ్ళు పోషించాలంటే చాలా అనిపించదు. పడి ఖచ్చితంగా పక్కన పెట్టండి, చైర్మన్ గారు ఖచ్చితంగా వెళ్ళాలంటారు. కానీ నాకు సహాయం చెప్పండి, ఎక్కువగా అసోసియేట్ చేయాలి ఎంత ఎక్కువ మంది ముందుకు వచ్చి ఇందులో ఈ ఎన్నో భాగస్వామ్యం అయితే వాళ్ళు కూడా ఆ ఫలితాల యొక్క ఆదరణ చూస్తారని చెప్తుంటారు. అందుకని నేను కొంతమంది ట్రై చేశాను, ఇప్పుడు కొంతమంది మాతో అసోసియేట్ అయ్యి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విషయం ప్రస్తావించగానే సార్ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండ్ నాకు ఎస్టేషన్ ఫండ్స్ లిమిటెడ్ ఈ రెండు కూడా తమ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో కేటాయించినటువంటి ఫండ్స్ ఇస్తున్నాయి. అలాగే మీరు కూడా ఫ్రీ సస్టైనబిలిటీ లిమిటెడ్ కూడా మా డెలిగేట్ చేసిన ఫండ్స్ ఈ ఎస్ఎస్సిటిడి కార్యక్రమం పడుతుంటే అనుమతి ఇవ్వండి అని నేను నాకు సుజీవనాయక్ గారిని కలిసి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే ఒక నిమిషంలో చాలా మంచి ప్రకారం ఓడిపోయారు అని చెప్పేసి. సో సుజీవనాయక్ గారిని ఒకసారి మా నేను అల్లు గోవింద్ రెడ్డి గారు ఇద్దరు కలిసి క్లాస్మేట్స్ని తను ఒక ఇన్ఫ్రా కంపెనీ పెట్టి ఎండీగా చైర్మన్గా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. సరే నేను ఎప్పుడు చెప్పాడు అనే మంచి పని ఉంటే ఇప్పుడు చెప్పడం నేను కూడా కొత్త దాన్ని ప్రకటించి వస్తాను అన్నాడు. గ్రీన్ స్పేస్ హౌసింగ్ అండ్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఒక తన తెలంగాణ అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది భాగస్వాములు అయితే అలాగే మాకు తరచూ ఎప్పుడో ఎప్పుడో చూస్తుంటారు నందనే సుభాష్ రెడ్డి గారు యాక్ట్ ఆఫ్ ఆర్మాల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు ఫోటోలో ప్రమాణం తెలియదు. అయితే ఈ పోలీస్ స్టేషన్ జరిగేటప్పుడే వైఆర్ నాగరాజ గారు ఏసీఆర్ గారు రవికుమార్ రెడ్డి గారు వచ్చి పిల్లలందరితో చాలా సేపు రకరకాల ప్రశ్నలు వేశారు. చివరి మనం చాలా చాట్స్ అయ్యి చాలా బాగా చేస్తున్నాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లోనే నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు నాకు కాలేజెస్ గుర్తింది అంత ప్రోత్సాహించలేదా. ఇప్పటికీ కూడా అప్పుడు కూడా ఈ పోలీస్ ట్రైనింగ్ గురించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో ప్రయత్నించినప్పుడు ఏజీఆర్ గారు నా దగ్గర దాదాపు 20 మినిట్స్ డిస్కషన్ పెట్టి చాలా అప్రిషియేట్ చేశారు. పీజీ శాస్త్రి గారు అయితే ముఖ్యంగా దాని మీద ఒక 2 నిమిషాలు ఆయన యొక్క రిఫ్లెక్షన్స్తో అద్భుతంగా చెప్పారు. ఆయన ఒక పాస్వర్డ్ తీసుకున్నారు ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్లో ఉన్న పిల్లలకి. సో వీళ్ళందరూ ఇలాగా ఎవరి వంతు వాళ్ళు ఇటువంటి సహాయం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మేము చేస్తున్నారంటే ఫస్ట్ మీకు అసలు చేసేది మా వైద్య ట్రస్ట్ దాక్షాయణి మేడం గారు. సో దాక్షాయణి మేడం గారు మల్లేశ్వరం మాట్లాడుతున్నారు.